అందరికీ నమస్కారం. నేను సింగర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి వర్మ. నా పాటకి, నా సినిమా పాటకి గురువు దైవం బాలుగారని నేను చాలా సందర్భాల్లో, ఎందుకంటే నేను మ్యూజిక్ నేర్చుకునే అవకాశం నాకు రాలేదు. బట్ ఇందాక మూర్తి గారు చెప్పినట్టుగా ఏంటంటే ఆ బాలుగారు ఎంఎస్ఏ చూసి, అంతకుముందు ఏంటంటే నాకు బాగా సంగీతం రాదని నేను బాగా ఈ సంగీతం వచ్చిన వాళ్ళకి బాగా వాల్యూ ఇచ్చి ఇట్లా భయం భయంగా ఉండేవాడిని అనమాట. ఆ ఉన్నప్పుడు అందరూ నన్ను అట్లాగే చూసేవాళ్ళు. ఎప్పుడైతే నేను గురుముఖంగా సంగీతం నేర్చుకోలేదు కానీ నాకు సంగీతం గురించి చాలా తెలుసని, నేను సంగీతం గురుముఖంగా నేర్చుకొని సంగీత జ్ఞానిని అని ఆ మెసేజ్ చూసిన తర్వాత చెప్పడం స్టార్ట్ చేశాను అనమాట. అట్లా నాకు బాలుగారు అంటే అప్పుడు నేను సింగర్ అవ్వడానికి అప్పుడు అట్లా హెల్ప్ చేశారు, మళ్ళీ ఇప్పుడు నువ్వు బాగానే అబ్జర్వ్ చేసావు, నీకు కూడా బాగానే గ్రాస్పింగ్ శక్తి ఉంది అని అట్లా ఇండైరెక్ట్గా నాకు మళ్ళీ అట్లాంటి మెసేజ్ ద్వారా బూస్ట్ ఇచ్చారు. అండ్ నేను రీసెంట్గా 2020 ఫిబ్రవరి 21 రిలీజ్ అయిన చీమ ప్రేమ మధ్యలో భామ అనే సినిమాకి బాలుగారు మా కోసం టైటిల్ సాంగ్ పాడారు. పాడి అది ఏంటంటే దాంట్లో ఒక మధ్యలో డైలాగ్స్, తర్వాత మిమిక్రీ అట్లా ఉంటుంది. అది తాళికట్టు శుభవేళలో కనుక ఎలా అయితే ఉంటుందో అది చీమకు ఒక వాయిస్, నెరేటర్, తర్వాత హీరోకి. అలా ఉన్న ఆ పాటని బాలుగారు పాడి మాకు పంపించారు. అయితే ఒక డైలాగ్లో ఏమైందంటే అది టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఒక చిన్న ఒక చిట్ అనే సౌండ్ వచ్చింది. అయితే నేను ఎలా మళ్ళీ ఇప్పుడు ఆయన మా కోసం పాడడం ఎక్కువ అడిగితే అంటే ఏమనుకుంటారో అని నేను ఒక 1 వీక్ దాన్ని తర్జన వర్జన పడి ఆ చిన్న అక్షరం అది నేను మామూలుగా అనేసి పెట్టాను అనమాట. పెట్టిన తర్వాత ఇంకా సరే థ్యాంక్ యూ సో మచ్ అంటే అడగగానే పాడినందుకు అని మెసేజ్ పెడితే, నమస్కారం అండి, నేను మీరు ఈ వారం రోజులు ఇట్లా గ్యాప్ ఇచ్చేసరికి మీకు పాట నచ్చిందో లేదని నేను కంగారు పడ్డాను మొత్తానికి. అంటే ఆయన చూడండి అంటే 54 ఏళ్ల కెరియర్ ఒక మనిషికి వచ్చిందంటే ఇప్పటికీ అవి ఆ పసినవ్వు, ఆ చిన్నపిల్లాళ్ళలాగా అంటే ఇంకా ఆ పాట మీద ప్రేమ. ఇప్పుడు ఎన్నో వేల పాటల్లో నాదొక పాట, దాని గురించి అంత అవసరం లేదు. నేను కంగారు పడ్డాను మీకు నచ్చిందో లేదని అట్లా పెట్టి మొత్తానికి సంతోషం అండి, అడగగానే పాడడం ఏంటండి, నేను ఉన్నదే పాడడానికి అని అట్లా నాకు వాయిస్ మెసేజ్ పెట్టి సర్వే జన సుఖిన భవంతు, గాడ్ బ్లెస్ యూ అని అట్లా పెట్టారనమాట. సో అట్లా అంత అంటే అందుకే ఆ సిన్సియారిటీ, డెడికేషన్ ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా ఆ లాంగ్ కెరియర్ అది డెఫినెట్గా ఉంటుంది. అది తెలియక చాలామంది ఏంటంటే అరే నువ్వు 4 హిట్ సాంగ్స్ పాడగానే నేను కింగ్ ఇంకా, లేకపోతే రెస్పాండ్ అవ్వకపోవడం. ఒక రీసెంట్గా ఒక సింగర్ చూశాను నేను, అప్పట్లో నన్ను సార్ అనేవాడు, రీసెంట్గా ఎప్పుడో కలిసినప్పుడు హై బ్రో అంటున్నాడు. సరే ఓకే వెరీ గుడ్ అనుకున్నా. అయితే అట్లా అలాంటి బాలుగారు ఒక మేరు పర్వతం లాంటి ఆయన నన్ను ఒక చిన్న పిల్లాడిని అట్లా నేను కంగారు పడ్డానంటే అసలు నాకు ఎంత ఇది అనిపించిందో. తర్వాత అంటే నేను ఆ వార్త తెలియగానే అసలు ఎంత షాక్ అయిపోయానంటే మోహన్ బల్లేపల్లి మోహన్ అన్న, తర్వాత ఇంకొక ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పారు. ఎందుకంటే మా ఇంట్లో టీవీ లేదు, అంటే మేము టీవీ చూడము, అయితే యూట్యూబ్ టీవీ. అయితే ఇట్లా చెప్పగానే కొద్దిసేపట్లో నాకేమైనా అయిపోతుందా అన్నంత బాధ వేసి మళ్ళా ఆర్పి అన్న మెసేజ్ని చదువుకొని ఒకసారి మనం ఇట్లా ప్రిపేర్ అయి ఉండాలి ముందే అన్న అప్పుడు పెట్టిండే. అట్లా నేను మళ్ళా సో ఇప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే ఒక పాట రూపంలో చెప్పాలంటే, నువ్వు లేక అనాథలం బ్రతుకంతాయోమయం, నువ్వు లేక అనాథలం బ్రతుకంతాయోమయం, బాలు మా బాలు. ఇలా నా ఎక్స్ప్రెషన్ అండే. బాలుగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు, ఇది చివరిది షేర్ చేసుకుంటాను, హాస్పిటల్లో ఉన్నప్పుడు నన్ను బాలుగారు రవి అని నేను అనుకుంటుంటే ఆయన నన్ను కవిని కూడా చేశారు. సో అయితే బాలుగారిని ఇంకా అంటే ఆరోగ్యం తొందర కోలుకోవాలని ఒక పాట చేసి పెట్టానమాట. తెలుగు సినిమా పాటకి ప్రాణం నువ్వు, తెలుగు సినిమా పాటంటేనే నువ్వు, తెలుగు పాట మురిసింది మెరిసింది నీ వల్లే, భారతీయ భాషలన్నీ పరవశించాయి నీ గళములోనే, నువ్వు బాలుడివయ్యా పాటల దేవుడివయ్యా, మా మార్గదర్శనం నీవేనయ్యా, మా అండదండ నీవేనయ్యా, నువ్వు బాలుడివయ్యా పాటల దేవుడివయ్యా. అలా నా పాట వినకుండా అంటే విని కూడా వెనక్కి రాకుండా అట్లా
వెళ్ళిపోయారు. సో ఐఎమ్ వెరీ సాడ్ అండ్ ఈ అదే 2020లో రిలీజ్ అయిన పాటల్లో వేరే వాళ్ళు కూడా క్లెయిమ్ చేశారు మాదే చివరి పాట అని, బట్ అది సినిమాలో లేదని ఎవరో చెప్పారు. సో ఆ రకంగా చూస్తే మా చీమ ప్రేమ చివరి సాంగ్ అంటే ఇది ఎవరిది చివరిది ఇట్లా కొట్టుకోవడం కాదు, బట్ ఏంటంటే ఆయన బాలుగారు అంటేనే ఒక చరిత్ర. ఆ చరిత్రలో మొదటి పాటకు ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో చివరి పాట కూడా అలాగే ఉంటుంది. అంతేగాని వేరే వాళ్ళని హర్ట్ చేద్దామన్న ఉద్దేశం కాదు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది ఈ అవకాశం ఇచ్చినందుకు, థ్యాంక్ యూ. అండ్ బాలుగారు ఎక్కడున్నా అదే పసినవ్వుతో అలాగే హ్యాపీగా ఉండాలని వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. మనతో మరొక అద్భుతమైన గాయని సంగీత దర్శకురాలు, మన తెలుగు సంగీత రంగానికి సంబంధించి చాలా చక్కటి సంగీత దర్శకురాలుగా పేరు తెచ్చుకుని అలాగే బాలుగారితో ఎన్నో జ్ఞాపకాలు ఎన్నో మెమరీస్ కలిగినటువంటి ఎంఎం శ్రీలేఖ గారిని ఆహ్వానిస్తున్నాను జూమ్ ద్వారా. ఈ రోజున ఇంత తొందరగా అంటే ఇలాంటి సందర్భంలో నేను బాలుగారి గురించి మాట్లాడతానని, ఇలాంటి సందర్భంలో మెమరీస్ షేర్ చేసుకుంటానని నేను అసలు కళ్ళ కూడా అనుకోలేదండి. అసలు ఎప్పుడు ఊహించలేదు. అంటే ఆయన బతికున్నప్పుడు ఇలాంటి మెమరీస్ షేర్ చేసుకోవడం వేరు, బట్ ఈ సందర్భంలో మెమరీస్ షేర్ చేసుకుంటున్నందుకు నిజంగా చాలా బాధాకరంగా ఉంది, చాలా బాధేస్తుంది. నాకు ఊహ తెలిసిన తర్వాత నాకు 5 ఏళ్ల వయసులో నేను ఫస్ట్ చూసిన సినిమా శంకరాభరణం, ఫస్ట్ విన్న పాట బాలు గారిది శంకరానాథ శరీరం. నేను చెన్నై వచ్చిన తర్వాత నాకు 7 ఏళ్ల వయసులో, అంటే యాక్చువల్గా నేను బాలుగారి కోసం నేను పారిపోదామని 2 బట్టలు సంచిలో పెట్టుకుని నేను పారిపోదామని ట్రై చేసిన విషయం అందరికీ తెలిసింది. అది ఎవరి కోసమో కదా, బాలుగారి కోసం, బాలుగారి దగ్గర పాట నేర్చుకోవాలన్న ఆశ కోసం. అలాగే నేను చెన్నై మా నాన్నగారు తీసుకెళ్లిన తర్వాత నేను ఫస్ట్ కలిసిన వ్యక్తి బాలుగారు. ఆయన దగ్గర నా పాడి వినిపిస్తుంటే వద్దు నీ గొంతు కాకిలా ఉంది నేను నీకు పాట నేర్పలేను అని ఆయన నన్ను రిజెక్ట్ చేశారు. అలాంటి ఆయనతోనే నేను మళ్ళీ డ్యూయట్ పాడడం ఆయనకిద్దరు సినిమాలు. నా ఫస్ట్ సాంగ్ నా సినిమాలో నా కంపోజిషన్ లో ఫస్ట్ సాంగ్ పాడింది బాలుగారు. అలాంటి బాలుగారు ఈ రోజున లేరు అన్న విషయం ఇంకా నేను జీర్ణించుకోలేకపోతున్నాను, నేను జీర్ణించుకోలేను కూడా. అంత అంత గొప్ప మెమరీస్ బాలుగారితో నాకున్నాయి, ఆ జ్ఞాపకాలు. అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ గానే కాదండి, అంటే నేను 12 ఏళ్ల వయసులో ఒక అమ్మాయి మ్యూజిక్ డైరెక్టర్ చేస్తుందంటే ఆయన ఆ స్టేజ్ లో అంత అన్నతో ఎంతో మంది లెజెండ్స్ తో పనిచేసిన బాలుగారు, ఒక 12 ఏళ్ల అమ్మాయి మ్యూజిక్ డైరెక్షన్ చేస్తుందంటే ఎందుకులే మనకెందుకు వచ్చిందిలే ఎలా చేస్తుందో ఏంటో అని అనేస్తే నేను ఆ రోజు చేయగలిగింది ఏం లేదు, ప్రొడ్యూసర్ చేయగలిగింది ఏం లేదు, రామనాయుడు గారు కూడా చేయగలిగింది ఏం లేదు, దాసరి గారు చేయగలిగింది ఏం లేదు. అలా కాకుండా ఆయన ఆ వయసుని గుర్తించకుండా నాలో ఉన్న టాలెంట్ ని గుర్తించి ఆ రోజు నాకు ఆయన పాట పాడారు. నా సక్సెస్ఫుల్ జర్నీలో ఆయన ఆ రోజు పాట పాడడం ఎంతో నాకు తోడ్పడిందండి. ఈ రోజు నేను ఇలా ఉండడానికి ఆయన 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 గొంతుకు ప్రాణం పోసింది ఆ పాటకి. అంటే ఆయన ఆయన వయసుకి వాల్యూ ఇవ్వలేదు, టాలెంట్ కి వాల్యూ ఇవ్వచ్చు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను 80 సినిమాలు చేశాను. 80 సినిమాల్లో కూడా 80% సాంగ్స్ బాలుగారే పాడారు. నేను నా ఏ ట్యూన్ కంపోజ్ చేసినా కానీ నా నోట్లో ఫస్ట్ బాలుగారే, బాలుగారు, బాలుగారు, బాలుగారు. ఇంతే, ఇంకొక సింగర్ నాకు మైండ్ లో వచ్చేవరకు అది ఇంకొక సింగర్ ను కూడా నేను ఊహించుకోలేకపోయింది నా నా పాటలు. సో అంత అంత ఇష్టం బాలుగారు అంటే. అంటే ఎలాంటి పాట అయినా, ఎలాంటి సిచ్యువేషన్ అయినా, ఎలాంటి హీరో అయినా, అంటే ఆ హీరోయే పాడుతున్నాడేమో అన్నంతగా ఇమిడిపోయేది బాలుగారు గొంతుకు. బాలుగారు లేని లోటు ఎవరు తీర్చలేరు, ఆయన ప్లేస్ మళ్ళీ ఎవరు భక్తి చేయలేరు. నిజంగా ఈజ్ అ గ్రేట్ పర్సన్, నాట్ ఓన్లీ గ్రేట్ సింగర్, ఈజ్ అ లవ్లీ పర్సన్, గ్రేట్ పర్సన్. ఎంతో ఆ ఫోటోలో చేస్తుంటే చిరునవ్వు ఎప్పుడు అలాగే ఉంటుంది. ఎప్పుడు చిన్నోళ్ళతోనే గాను పెద్దోళ్ళతోనే గాను తారతమ్యం లేదానికి, అందరితోనే కూడా ప్రేమతో ఉండేవారు, అందరితో ఎఫెక్షనేట్ గా మెలిగేవారు. ఎప్పుడు కూడా నన్ను, మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే నన్ను ఎప్పుడు ముద్దుగా ఆయన మురుగా అని పిలిచేవారు. ఆ పిలుపు ఇప్పుడు ఎవరు పిలుస్తారు నాకు అర్థం కావట్లేదు. చాలా ముద్దుగా పిలిచేవారు, మురుగా అని అనేవారు. ఎందుకు నన్ను మురుగా అంటున్నారు, అసలు సంబంధం లేకుండా నా పేరు శ్రీలేఖ కదా, లేకపోతే శ్రీ అనొచ్చు, లేకపోతే లేఖ అనొచ్చు, చాలా మంది చాలా రకాలుగా పిలుస్తుంటారు, బట్ మురుగా అని నన్ను ఎందుకు అనేవారు నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఆయన ఎప్పుడు నేను అడిగే సాహసం కూడా చేయలేదు. బాలుగారు నాకు అంత అంత చనువు ఇచ్చారు, ఇప్పుడు ఇంట్లో అమ్మాయిలా చూసుకునేవారు, ఎప్పుడు కూడా మిజరేట్ అలా ఆయన ట్రీట్ చేయలేదు.
ఎన్నో జ్ఞాపకాలు ఎన్నో మెమరీస్ ఆయనతో కలిసి ఆయనతో నన్ను సింగర్ గా రిజెక్ట్ చేసి ఆయనతోనే నేను ఫస్ట్ డ్యూట్ పాడడం నిజంగా నా అదృష్టం చాలా 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 మెమరీస్ అండ్ బాలు గారు ఈ రోజున ఎందుకు అంత తొందరగా వెళ్ళిపోయారో భగవంతుడికి మాత్రమే తెలుసు ఆయన ఇంకా మన పాటల్లో బ్రతికే ఉన్నారు లేరు అని మనం కప్పిపుచ్చుకోవడం తప్పితే ఇట్స్ ప్రాక్టికల్ గా మనం వి హావ్ టు డైజెస్ట్ అండ్ ఆయన లేరు బట్ ఆయన పాటల రూపంలో ఆయన ఆయన మెమరీస్ రూపంలో మనతో ఇంకా బతికే ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ ఆయన ఇంకా డైరెక్ట్ గా ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళి అక్కడ పాటలు పాడుతూ ఉండి ఆయన అక్కడే ఉన్నారు అండ్ మళ్ళీ ఆయన గాన గాంధర్వుడుగానే ఆయన మళ్ళీ జన్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆయన ఎక్కడున్నా ఏ లోకాల్లో ఉన్నా మనశ్శాంతిగా ఉండాలి ఆయన ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలి ఆయన బాగుండాలి ఆయన బ్లెస్సింగ్స్ మనకి ఎప్పుడూ ఉంటాయి ఆయన మెమరీస్ మనతో ఉంటాయి ఆయన పోయారు అని మనం బాధపడుతూ ఉండడం కంటే నాకు తెలిసి ఆయన మనకి ఏం వదిలి వెళ్ళారు దాన్ని మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం విజయలక్ష్మి గారు థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ కాదు చాలా నన్ను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామిని చేసినందుకు ఆయన మెమరీస్ ని మళ్ళీ ఈ రకంగా పంచుకోకూడదు కూడని సమయం వచ్చింది బట్ అయినా కూడా పంచుకున్నాను చాలా చాలా థ్యాంక్స్ మరి గారు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి మళ్ళీ దాన గంధర్వుడుగానే ఆయన మళ్ళీ మనకి తిరిగి పుట్టాలని భగవంతుడు వేరు థ్యాంక్ యూ విజయలక్ష్మి థ్యాంక్ యూ సులేఖ గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మరొక ప్రముఖ గాయకులు శ్రీకాంత్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను బాలుగారి మరణం ఎవరికి జీర్ణం కావడం లేదు యాక్చువల్గా మా తండ్రి గారు పోయినప్పుడు నేను అంతలా బాధపడ్డాను నాకు మళ్ళీ అంత దుఃఖం వేసింది ఇది నా మనసులోంచి వచ్చే మాట ఒక తండ్రి లేకపోతే పిల్లలు ఎలా అయిపోతారు అది ఊహించలేంది అంత గొప్ప మనిషి బాలుగారంటే నా దృష్టిలో ఒక హైవే దానికి మళ్ళీ వేరే దారులు లేని ఒక గొప్ప రహదారి అందరూ అందులోనే నడవాలి అలాంటి మార్గాన్ని ఆయన ఏర్పాటు చేశారు ఆయన పాడటం కాదు ఆయన ఎప్పుడు చెప్తారు నా సినిమాకు పాడినప్పుడు కూడా ఆయన ఒక మాట అన్నారు థ్యాంక్ యూ సార్ నా పాట పాడినందుకు అంటే పాడడం నా డ్యూటీ అయ్యా అన్నారు పాడడం గొప్ప కాదు ఆయన ఏ కార్యక్రమంలో అంటే లైవ్ షోస్లో పాడినా టీవీలో ఎక్కడైనా ప్రోగ్రాంలో పాడినా ఎక్కడ చేసినా ఆయన ఇచ్చే సలహాలు మాత్రం అద్భుతం చాలామంది వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని పంచుకోవడానికి కొంతమంది ఇష్టపడరు ఇప్పుడు మనకు చాలామంది గాయకులు ఉన్నారు కానీ సంపాదించుకోవడానికి పాడతారేమో అనుకుంటాం కానీ బాలుగారు అలా కాదు బాలుగారు తన ప్రతి ఎక్స్పీరియన్స్ని అందరితో పంచుకున్నారు ఇదొక్కటే కాదు ఆయన అవకాశం దొరికినప్పుడంతా అది చిన్నపిల్లలు కావచ్చు వయసు ముదిరిన వాళ్ళు కావచ్చు అందరితో కలగలుపుగా ఉండడం అందరితో కలిసిపోవడం అందరితో మమేకమైపోయి ప్రతి ఒక్కళ్ళ కోసం ఆయన పడే తాపత్రయం చాలా గొప్పది అంత పెద్ద సెలబ్రిటీగా ఉంటూ అంత గొప్ప సింగర్గా ఉంటూ కొన్ని అన్ని వేల పాటలు పాడిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు నా దృష్టిలో ఏంటంటే నేను ఎప్పుడు అనుకుంటాను ఆయన ఎన్నిసార్లు చూసినా తనివి తెలియదు నాకు అలాంటి ఫీలింగు నాకు తిరుమలలో జరిగేది వెంకటేశ్వర స్వామిని ఒకసారి దర్శనం చేసుకుంటే అక్కడి నుంచి ఆ సెక్యూరిటీ వాళ్ళు మనల్ని తోసేస్తూ ఉంటారు తోసేసినా కూడా వెనక్కి తిరిగి ఒకసారి చూస్తాం అలాగా బాలుగారిని రోజు పొద్దున్నే రాత్రి లోపల ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలి ఆయన మాటలు వినాలి అనిపిస్తూ ఉంటుంది అది ఆయనలో గొప్పతనం అంత గొప్ప వ్యక్తి అంత గొప్ప వ్యక్తిత్వం నాకైతే ఇంకా ఆయన గురించి చెప్పడానికైతే ఒక రోజంతా చెప్పగలను
అండ్ ఎస్పెషల్లీ మా ఇప్పుడు ఈ సింగర్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఆ తర్వాత ఎంతోమంది మ్యూజిషియన్స్ చెప్పినట్టు కళ్ళు పుట్టి కళ్ళు తెరవంగానే ఊహ తెలియంగానే విన్న పాట అయిందే బాలుగారి పాటే. సో బాలుగారి పాట వింటూ ఇప్పటిదాకా పెరిగాం, ఇంకా బాలుగారి పాటలు అయితే వింటాం, కానీ ఆయన లేరు అన్నది మాత్రం కొద్దిగా డైజెస్ట్ కావడం లేదు. అలాంటి బాలుగారు నేనైతే ఇంకొక 90 సంవత్సరాలు ఈజీగా 90 సంవత్సరాలు బతుకుతారనుకున్నాను, నాకు నా ఎక్స్పెక్టేషన్ ఉండింది. ఆయన మాటలు ఇంకా ఎన్నో వినొచ్చు, ఎంతో నేర్చుకోవచ్చు మనం అని. కానీ ఆయన అర్థాంతరంగా ఈ కోవిడ్ కారణంగా ఆయన ఇలా ఆయన ఆరోగ్యం దెబ్బతిని ఆయనకు శ్రద్ధాంజలి ఘటించాల్సి వస్తుందని కళ్ళు కూడా అనుకోలేదు. ఇది ఒక సినిమా ప్రపంచానికే కాదు, పాట అనే ఒక అద్భుతాన్ని ఆస్వాదించే ప్రతి ఒక్కరికి ఒక పెద్ద లాస్, ఒక పెద్ద లాస్ అంతే. ఇంతకు మించి నేను చెప్పలేను. బాలుగారు మీరు ఎప్పుడు వర్ధిల్లుతూనే ఉంటారు మా మనసుల్లో. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. మరొక గాయకులు వేణుగారిని ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా ఇలాంటి ఒక సభ, ఇలాంటి ఒక విజువల్, ఇలాంటి ఒక సభ అసలు అస్సలు ఊహించలేదు. ఎందుకంటే అసలు ఇంకా దాని నుంచి బయటికి రావడం చాలా చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఆయన మొత్తం మనలో అలా నరనరాలు మొత్తం జీర్ణించుకుపోయి ఉన్నారు బాలుగారు. కొన్ని గత కొన్ని దశాబ్దాలుగా కొన్ని మనం ఊహ తెలిసినప్పటి నుంచి అందరూ చెప్పారు. ఆయన పాటలు వింటూనే పెరిగాము. ఫస్ట్ విన్న గొంతు బాలుగారిది ఊహ తెలిసిన తర్వాత. సో అట్లా అప్పటి నుంచి ఇప్పటి వరకు వింటూనే ఉన్నాం. అలా మొత్తం మన మన జీవితంలో ఒక భాగం అయిపోయారు ఆయన. సో ఇంత తొందరగా ఇలాంటి ఒక సందర్భం వస్తుందని అస్సలు ఊహించలేదు. ఎందుకంటే ఆయనతో అనుబంధం నాకు పాడతాతీగా నుంచి మొదలు పెడితే మొన్నటి సామజవరగమన యాక్చువల్లీ లాస్ట్ జూలై 31st రోజు ఆయనతో షూట్ చేసాం మేము. ఆ రోజు అదే ఆ రోజు కలవడం జరిగింది. కానీ అదే మళ్ళీ ఆఖరి రోజు అవుతుందని నేను అసలు ఆ రోజు ఊహించలేదు. నిజంగా అది ఒక విధంగా అదృష్టం, ఒక విధంగా చాలా దురదృష్టంగా ఫీల్ అవుతున్నాను. మళ్ళీ ఆయన కలవలేకపోయాను, మళ్ళీ చూడలేకపోయాను అని. కానీ ఖచ్చితంగా ఆయన అందరూ చెప్పినట్టుగా ఆయన మన మనసుల్లో ఆయన ఎప్పటికీ ఉంటారు. ఖచ్చితంగా ఆయన పాట రూపంలో ఉంటారు. అండ్ మనకి ఎంతో ఆల్రెడీ మా మొత్తం జనరేషన్ కాకుండా మా తర్వాత జనరేషన్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఒక 3-4 జనరేషన్స్ వరకు కూడా ఆయన మొత్తం ఒక పాటల సంపదని ఒక దీన్ని ఆయన మొత్తం మనకి ఇచ్చి వెళ్ళిపోయారు. సో వాటితో ఎంతోమంది బతికారు, బతుకుతున్నారు, ఇంకా ముందు కూడా బతుకుతూనే ఉంటారు. సో డెఫినెట్గా ఆయన ఇలా ఈ ఆయన పాటల రూపంలో ఆయన ఎప్పటికీ ఆయన మన మధ్యలోనే ఉంటారు. మనం వింటూనే ఉంటాం. ఆయన పాట వినని రోజు ఖచ్చితంగా ఉండదు, డెఫినెట్లీ. సో బాధ ఉన్నా బట్ డెఫినెట్లీ ఏంటంటే దాని నుంచి మనం బయటికి కొంచెంగా బయటికి రావాలి. వచ్చి మళ్ళీ మనం పాటలు పాడుకుంటూ ఆయనకి మనకు ఆయనకి ఇచ్చే నివాళి నాకు తెలిసి మనం ఆయన పాటలు పాడుకుంటూ అలాగే ఆయనకి నివాళి ఇవ్వగలం కాబట్టి. సో ఆయన ఆత్మకి శాంతి చేకూరాలి. ఆయన ఎక్కడున్నా సరే మనందరి గురించి మనందరినీ చూస్తూ మన ఆయన పాటలు వింటూ ఉంటారని మనస్ఫూర్తిగా అనుకుంటూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన యూనియన్ గారికి, విజయలక్ష్మి గారికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వేణు, థ్యాంక్ యూ సో మచ్. మరొక ప్రముఖ గాయని మణి నాగరాజ్ గారిని. హలో, అందరికీ నమస్కారం. ఒక్కొక్కళ్ళు మాట్లాడుతుంటే మనందరికీ తెలుస్తుంది
ఒక మనిషి జీవితంలో ఇంత మందిని నేనే వీరికి చాలా స్పెషల్ బాండ్ నాకే అత్యంత ఉన్నతమైన స్థానం ఈయన మనసులో ఉంది అని మనందరికీ కూడా అలాంటి ఇంప్రెషనే మనమే ఆయనకి క్లోజ్ అని అది ఎన్ని మెసేజెస్ ద్వారా ఇంతమంది మాట్లాడుతుంటే తెలుస్తుంది నేను కనీసం ఒక 25 పాటలు ఆయనతో పాడుంటాను యాజ్ ఎ ప్లేబ్యాక్ సింగర్ ఫర్ ఫిల్మ్స్ అండ్ సమ్ సీరియల్స్ ఆల్సో ఎన్నో మాట్లాడాలనుకున్నాను మూర్తి గారు చెప్పినట్టు ఇక్కడికి వచ్చాక బ్లాంక్ అయిపోతున్నాం విఆర్ ఆల్ ఇన్ అ ఫ్రోజన్ స్టేట్ అన్నట్టుగా ఉంది నిన్నటి వరకే కాదు ఇప్పుడు కూడా మాట్లాడుతుంటే కళ్ళనీటి పర్యంతం అవుతున్నాం అందరం ఆయన అందరికీ కూడా ఒక మార్గదర్శకులు అందులో అన్డౌటెడ్లీ ఇట్స్ అబ్సల్యూట్ ట్రూత్ కాకపోతే మన జర్నీస్లో ఆయన మనకి చెప్పింది ఏంటి అనేది మనం కనుక ఆలోచించుకుంటే నాకు నాగరాజ్కి ఆయన చెప్పిన మాటలు ఏంటంటే మీ మొహమాటాన్ని ఎదుటి వాళ్ళు ఆరోగెన్స్ అనుకునే ప్రమాదం చాలా ఉంది అని ఎప్పుడు చెప్పేవాళ్ళు బట్ అది చాలా అంత ఈజీగా అలవర్చుకోవడం చాలా కష్టం టు గెట్ ఇన్ టు సర్కిల్స్ అండ్ చాలా కష్టమైన పని సో అది చాలాసార్లు చెప్పేవాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఉండాలి కానీ లౌక్యం కూడా చాలా ఉండాలి అని టాలెంట్ ఒక్కటే సరిపోదు ఇవి చాలా ఇంపార్టెంట్ అని చెప్తుండేవాళ్ళు అండ్ ద ఆన్ ద అదర్ సైడ్ చూస్తే ద ఫనీయెస్ట్ మూమెంట్స్ విత్ హిమ్ నేను బై బస్ ట్రావెల్ చేస్తాను ఆయనతో ఐ మీన్ బై కార్ ఆన్ రోడ్ అలాగే ఆన్ ట్రైన్లో వెన్ ఐ హ్యాడ్ టు ప్యాక్ డిన్నర్ ఫర్ హిమ్ సార్ ఏం తింటారు అని అడిగినప్పుడు అంటే న్యాచురల్గా ఒక లెజెండ్కి మనం ప్యాక్ చేసి తీసుకెళ్తున్నాం కాబట్టి ఓ 3 కూరలు సాంబార్ ఏమేంటో ప్యాక్ చేసి తీసుకెళ్ళాం బట్ ఆయన తిన్నది ఏంటంటే డిన్నర్ కాబట్టి కందిపొడి ఆవకాయ పెరగన్నం సో దిస్ ఈజ్ వాట్ హీ హ్యాడ్ ఫర్ డిన్నర్ ఆ మిగతావన్నీ కూడా ఏం చేశారంటే శాస్త్రి గారు వీళ్ళతో నైట్ 12:00 అయినా కూడా ఏ స్టేషన్ వస్తే ఆ స్టేషన్లో ఆపి దిగి అక్కడ ఎవరుంటే వాళ్ళకి ఇచ్చేంతవరకు వాళ్ళని నిద్రపోనివ్వలేదు సో వాళ్ళు మమ్మల్ని తిట్టుకున్నారు అండ్ ద అదర్ ఫనీ థింగ్ ఈజ్ తమిళ్లో సుబ్రహ్మణ్యం అంటే మణి సో నా పేరు మణి సో నువ్వు ఏం కత్తిరించావు ఓన్లీ మణి అనేసి అంటూ ఉండేవాళ్ళు అండ్ రీసెంట్గా వరప్రసాద్ రెడ్డి గారి ఫంక్షన్లో కూడా నేను మగమణి మీరు ఆడమణి అని చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు అలాగే చెప్పుకుంటూ పోతే ఐ నో ఆల్ ఆఫ్ అస్ ఒక 1 ఇయర్ పడుతుంది మన అందరి ఎక్స్పీరియన్స్లు పంచుకోవడానికి ఎస్పీపీ జస్ట్ లివ్స్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ ఇన్ ఆల్ అవర్ హార్ట్స్ అండ్ యాజ్ ఐ సెడ్ వీఆర్ ఆల్ ప్రివిలేజ్డ్ దట్ వీ కుడ్ వర్క్ విత్ హిమ్ వీ నో హిమ్ అట్లీస్ట్ టు సమ్ ఎక్స్టెంట్ ఆన్ పర్సనల్ లెవెల్స్ సో ఎస్పీపీ లివ్స్ ఆన్ థ్యాంక్ యూ విజి థ్యాంక్ యూ సిఎంయూ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ మణి మరొక సంగీత దర్శకులు శ్రీ బల్లేపల్లి మోహన్ గారిని మాట్లాడమని కోరుతున్నాను